హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మంజులా రెడ్డి వరల్డ్. ఈరోజు ఒక ఈజీ హెయిర్ స్టైల్ నేర్చుకుందాం. ఈరోజు ఫ్రంట్ పార్ట్లో ఒక డిఫరెంట్ బ్రైడ్ వేసుకోవడానికి ట్రై చేద్దాము. ఇట్లా టూ సపరేట్ పార్టిషన్స్ తీసుకోండి, ఇట్లా చెవి వెనకనకి వెళ్ళి అండ్ ఇటు కూడా చెవి వెనక నుంచి పార్టిషన్ తీసుకొని ఈ ముందలివి ముందలు అట్లా పెట్టి వెనకాల ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకుందాం. ఇవి వెనక పార్ట్తో ఇప్పుడే పనిలేదు, అందుకే వీటిని ఇట్లా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి పెడదాము. ఇప్పుడు ఈ ముందల పార్ట్తోటే పని మనకు. ఓకే, ఇది ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు ఇష్టం ఉంటే పఫ్ పెట్టుకునేది ఉంటే పఫ్ పెట్టుకోండి, దట్స్ అప్ టు యూ. బ్యాంగ్స్ తీసుకునేది ఉంటే బ్యాంగ్స్ తీసుకోండి, ఇప్పుడే చేసేయాలి అది. ఈ కావాల్సినవి ఏంటంటే కొన్ని చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్లు కావాలి, చిన్నవి ఇట్లా కనబడుతున్నాయి చిన్న రబ్బర్ బ్యాండ్. ఒకటి పాయింటెడ్ కొంబు, ఏదైనా సరే నా దగ్గర ఇది. ఇదేమో బ్యాక్ కొంబు. మీరు పఫ్ ఇట్లా తీసుకోవాలంటే ఇటు ముందల తీసుకొని ఇట్లా పఫ్ తీసుకోండి ఇష్టం ఉంటే. అయితే నేను కొంచెం పఫ్ తీస్తున్నా, ఇట్లా పఫ్ తీసుకొని ఇప్పుడు ఈ ఎంపికలు ఉన్నాయి కదా, మనం ఆల్రెడీ పార్టిషన్ చేసినాం కాబట్టి ఇది. ఓకే, ఈ ఎంటికలు ఉన్నాయి కదా, ఇది కొంచెం ముందల ఒకసారి ఇట్లా దూకొని మంచిగా. దీనికి ఏం చేయాలంటే ఇప్పుడు చిన్న రబ్బర్ బ్యాండ్ ఉంది కదా, దీన్ని ఇడ పెడదాం. కనబడుతుందా కొంచెం పైకంట? అదే ముక్కలా పోతున్నాయి ఎంటికలు. ఓకే, ఇగో ఇట్లా ఇట్లా టై ఇట్లా రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి, సెక్యూర్ చేసుకోండి. ఇది ఉంచండి ఇట్లా. ఇప్పుడు దీంతో ఇప్పుడే పని లేదు, తర్వాత దీన్ని చూద్దాం. అయితే ఇట్లా మిగతా పార్టిషన్స్ కూడా ఇట్లా, ఈ కొంబు ఉంది కదా మనది పాయింటెడ్ కొంబు, కొంబు తీసుకొని ఇట్లా పార్టిషన్స్ చేసుకొని కొంచెం దూకొని వెనుకకు ఇట్లా దూకొని దీనికి కూడా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి. చిన్నవి రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాం కదా ముందే, ఇవన్నీ ఇట్లా కొంచెం ఇట్లా టైట్గా సెక్యూర్ చేసుకొని దీన్ని కూడా ఇట్లా వదిలేసేద్దాం. ఇది ఇంకొక పార్టిషను కూడా ఇట్లా దూకొని ఇది తీసుకోండి, ఇంకొక పార్టిషన్. ఇది ఇళ్ళకి రావద్దు, ఇది అవసరం లేదు. ఓకే, ఇది ఉంది కదా, దీన్ని కూడా ఇట్లా మంచిగా దూకొని ఇప్పుడు ఒకవేళ ఇక్కడ బ్యాంగ్స్ కావాలంటే ఇట్లా వదిలేసుకోవచ్చు మీ ఇష్టం ఉంటే, కానీ నేనేం వదిలేస్తలేను, అది అప్ టు యూ. ఓకే, ఇది వేసి దీన్ని కూడా ఇట్లా ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టి సెక్యూర్ చేసుకుందాం. ఓకే, యా ఇది కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక పార్ట్, ఇది మొత్తం ఒకటి అవుతుంది, ఇలా రెండు చేద్దాం, కొంచెం పెద్దగా ఉంది కదా, రెండు పార్టిషన్స్ చేద్దాం. యా ఇది యా ఇట్లా తీసుకొని దీన్ని ఇట్లా మంచిగా దూకొని దీనికి కూడా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేద్దాం. ఓకే, ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసేసుకోండి. ఇది అయిపోయింది కదా, ఇక లాస్ట్ పార్ట్ ఉంది కదా, ఇంకా ఈ లాస్ట్ పార్ట్ని కూడా ఒకసారి మంచిగా దూకొని ఇట్లా ఇంకేం లేవు కదా. యా ఇది ఇట్లా తీసుకొని దీనికి కూడా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోండి, దీనికి కూడా ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసుకోండి. ఇంకా ఇటువైపు ఇది వేసేస్తే ఇది ఇటువైపు అయిపోతుంది, ఇంకా ఇటువైపు వేసుకుందాం. ఇప్పుడు ఈ వైపు అయిపోయింది కదా, ఇప్పుడు ఇటువైపు వేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఇటు కూడా సేమ్ అదే విధంగా, ఇప్పుడు ఇక్కడ ఒక పార్టిషన్ తీసుకున్నాం కదా, సేమ్ అదే లెంత్లో తీసుకున్నాం అనుకో, మంచిగా ఉంటుంది ఈవెన్గా. ఇది
इधन आलरेडी दोस इगो इट दीकोनी मज़ दी दूको इला साफ दूको दीन रबर बैंड वैसे इला ఇరిగిపోయింది అది ఇరిగిపోయింది ఇంకొకటి వేస్తా సన్నగా ఉంటాయి కదా ఇరిగిపోతుంటాయి మధ్య మధ్యలో కొంచెం ఎక్కువనే తీసుకోండి ఇనఫ్ తీసుకోండి హ్యాండ్ ఫుల్ యా ఇది అయిపోయింది ఇట్లా ఇది అయిపోయింది కదా ఇంకొక పార్ట్ ఇది ఇది పక్కకి వేసి ఇట్లా ఇంకొక పార్టిషన్ ఇట్లా తీసుకోండి కదా తీసుకొని ఇంకొక ఇట్లా అన్ని చిన్న చిన్న పోనీటైల్స్ వేసుకోవాలబ్బా అంతే చిన్న చిన్న పోనీటైల్ వేసుకోండి ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఇగో ఇది అయిపోయింది కదా అండ్ ఇగ ఇది మొత్తం ఒకటే చేస్తా ఇది చిన్న చిన్న కట్ ఇది మొత్తం ఒకటే చేస్తా మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి షేర్ చేస్తే మీ మిత్రులకు కూడా రీచ్ అవుతుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడన్నీ ఇట్లా జడలు వేసుకున్నాం జడలు కాదు ఇట్లా రబ్బర్ బ్యాండ్ పెట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రబ్బర్ బ్యాండ్లు పెట్టుకున్నది ఫస్ట్ ఇది వేసుకున్నాం కదా ఇది దీన్ని ఏం చేయాలంటే ఇది ఒక్కటి తీసుకొని పార్టిషన్ ఫస్ట్ వేసుకున్నది దీంట్లో మధ్యలో ఒక మధ్యలో నుంచి ఒక పాయలాగా తీయాలి పాయలాగా తీసి ఈ ఈ పోనీ వేసుకున్నాం కదా ఇది ఇళ్ళకెళ్ళి ఇట్లా తీయాలన్నట్టు అర్థమైందా ఇలా తీసి దీన్ని ఈ రెండు పట్టుకొని ఇట్లా గుంజాలి ఏమవుతుందంటే సెక్యూర్ అవుతుంది అన్నట్టు టైట్ అవుతుంది ఇప్పుడు ఇది అన్నీ అట్లనే చేసుకుందాము అన్ని అన్ని పోనీస్ వేసుకున్నాం కదా ఇట్లా మధ్యలోకి వెళ్ళి ఇట్లా మధ్యలోకి వెళ్ళి ఇట్లా డివైడ్ చేసి ఇది ఉల్టా పెట్టి లోపలికి తీసి ఇట్లా గుంజడమే అంతే ఈజీ ఇటు వైపు చేస్తాం మంచిగా అనిపిస్తుంది మీకు ఇగో ఇట్లా మధ్యలోకి వెళ్ళి పార్టిషన్ పెట్టి ఇది ఈ పోనీ ఈ లోపలికి పెట్టి ఇది తీసి ఈ బయట పోనీటైల్కి వెళ్ళి గుంజితే సెక్యూర్ అవుతుంది అన్నట్టు టైట్ అవుతుంది ఇక అన్నీ అదే విధంగా చేసుకుందాం ఓకేనా మీరు కూడా ఏమైనా హెయిర్ స్టైల్స్ అట్లా కొత్త కొత్తగా ట్రై చేస్తుంటారా మీ అంతలో మీరు కానీ యూట్యూబ్లో చూసి కానీ మీ ఫ్రెండ్స్ చెప్తే కానీ ఒకరిని చూసి కానీ ఒక్కొక్కసారి ఇన్స్పైర్ అవుతాం కదా ఎవరైనా చూసారా ఇది ట్రై చేద్దాం మనకు వస్తుందా రాదా అని చెప్పేసి నేను చాలాసార్లు అట్లనే ట్రై చేస్తూ ఉంటాను అన్నట్టు చూద్దాం ఇది వస్తుందా రాదా వై డోంట్ ఐ ట్రై అన్నట్టు యా ఈరోజేమో ఇది ఈ హెయిర్ స్టైలు ట్రై చేసిన మంచిగా అనిపించింది అందుకోసమని అదే వై డోంట్ ఐ షేర్ విత్ యూ అని చెప్పేసి రికార్డ్ చేసి ఇక మీకు షేర్ చేస్తున్నా అదే మీరు కూడా ట్రై చేసి చూడండి ఇటువైపు అయిపోయింది చూడండి మంచిగా ఇప్పుడు ఇంకా ఇటువైపు రెండు మూడు ఉన్నాయి కదా ఇవి కూడా చేసేస్తే రెండే ఉన్నాయి ఇటు ఇటు తక్కువ వచ్చినాయి బట్ దట్స్ ఫైన్ ఇది లాస్ట్ వన్ ఇప్పుడు ఇదో మొత్తం అయిపోయాను ఇప్పుడు ఈ రబ్బర్ బ్యాండ్ తీసేస్తాను వెనకాల పెట్టినాం కదా ఇచ్చాము ఇప్పుడు ఇది నేను ఎందుకు వేసుకుంటా అంటే ఈ ఎంటుకలన్నీ ముందల పడకుండా ఇదేంటంటే మంచిగా హెడ్ బ్యాండ్ పెట్టినట్టు ఉంటుంది అన్నట్టు చక్కగా మనకు ఇంకా ఇప్పుడు ఏంటంటే మనకు మరీ ఇట్లా మరీ గుంజినట్టు అయింది అనుకోండి మనం ఏం చేయాలి ఇట్లా పాయింటెడ్ది తీసుకున్నాం కదా పాయింటెడ్ దాంతో కొంచెం ఇట్లా లూ ఇట్లా పఫ్ లాగా చేసుకోవాలన్నట్టు కొంచెం చేసుకుంటే ఏంటంటే కొంచెం లూ మరీ గుంజినట్టు గుంజి కట్టినట్టు కాకుండా ఉంటుంది అన్నట్టు ఇవి కొంచెం టైట్ అయినాయి చూడు గుంజే వరకు ఇవి కొంచెం ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా
పాయింటెడ్ వాటితో ఇట్లా పైకి అనుకుంటే మనకు మంచి హెడ్ బ్యాండ్ పెట్టినట్టు చక్కగా వస్తాయి, బాగుంటుంది చూడ్డానికి, వెరైటీగా ఉంటుంది. ఇక ఇక ఇంతే, ఎంతసేపు అండి అనుకున్నంతసేపు కాదు. ఇట్లా వేసేసి ఇప్పుడు మీకు ఇష్టం ఉంటే ఇట్లా లీవ్ చేసుకోవచ్చు హెయిర్, లేకపోయింది అనుకోండి ఇట్లా జడ వేసుకోవచ్చు, లేకపోతే ఒక వైపు వేసుకోవచ్చు, లేకపోతే కొప్పు వేసుకోవచ్చు, కొప్పు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక బ్యాక్ సైడ్ మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోవచ్చు అన్నట్టు. ఇక నేను ఈరోజు ఇట్లనే వదిలేద్దాం అనుకుంటున్నాను, ఇంకింతే ఇట్లా వదిలేస్తాను. దిస్ ఇస్ ఇట్, ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇట్లా కొంచెం వెనకకు క్లిప్ పెట్టిన చిన్నగా, మళ్ళీ ముందల పడకుండా వెంటికలు అన్నట్టు ఆ చెవుల మీదకెళ్ళి పడేటట్టు. అయితే మీరు కూడా ఏముందండి ట్రై చేసి చూడండి, ట్రయల్ అండ్ ఎర్రర్. ఒకసారి రాలేదనుకోండి మంచిగా, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తే వస్తుంది అన్నట్టు. ఇగో ఇది ఫైనల్ అవుట్పుట్ అన్నట్టు. డ్రెస్ వేసుకొని బయట వెదర్ బాగుంది, బయట తీసుకుందామని ఫుల్ కంప్లీట్గా మీకు చూపిద్దామని చెప్పేసి బయట తీసుకున్నాను అన్నట్టు. యా ట్రై చేయండి, కామెంట్ రూపంగా చెప్పండి మీకు ఎట్లా వచ్చిందో. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, సీ యూ లేటర్, బై బాయ్.